నెల్లూరు జిల్లా వింజమూరులోని పలు ప్రాంతాల్లో సర్పంచ్ నల్గొండ సుజన, గ్రామ పంచాయతీ కార్యదర్శి బి శ్రీనివాసులరెడ్డిలు విస్తృతంగా పర్యటించి వివిధ పనులను పర్యవేక్షించారు. ఇందులో భాగంగా కోవిడ్ వైరస్ సెకండ్ వేవ్ నియంత్రణ, హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ పనులు, సామాజిక పింఛన్ల పంపిణీ, తాగునీటి స్కీంలకు చేపడుతున్న మరమ్మతులు, డ్రైనేజ్ కాలువల పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది భువన వెంకటేశ్వర్లు, చంద్ర, సునీల్, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, వార్డుల సభ్యులు పాల్గొన్నారు. నా పేరు నల్లగొండ సుజన. నేను వింజమూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ని మాట్లాడుతున్నాను. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందువలన పారిశుద్ధ్యం పెరుగుతున్నాయి. అందువలన పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడుతున్నాము. ఈ పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఎర్దన్పాలెం, పట్టూరు, పాతూరులో కాలువ పూర్తి తీర్థంకి ఇప్పించాము. అలాగే వేసవి కాలం వస్తున్నందువలన చెడిపోయిన మోటార్లని రిపేర్లు చేపిస్తున్నాము. అలాగే 4 రోజుల నుంచి విజయమూరులో శానిటైజ్ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజ్ చేయిస్తున్నాము. ఈరోజు బీసీ కాలనీలో శానిటైజ్ చేయిస్తున్నాము. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతమంది ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలు సహకారం లేనిదే కరోనాను కట్టడి చేయలేము. ఈ కరోనా కట్టడికి ప్రజల సహకారంతోనే కరోనా